సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు జైలు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఏడాది జైలు శిక్ష విధించింది ఒంగోలు కోర్టు. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా సైతం విధించారు. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద బండ్ల గణేష్ 95 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మొత్తానికి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పేరుతోటి చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు కేసు పెట్టారు. ఈ చెక్ బౌన్స్ కేసుపై ఒంగోలు 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగగా ఈ విచారణకు బండ్ల గణేష్ సైతం హాజరయ్యారు. అయితే ఈ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు ఆ 95 లక్షల రూపాయలను కూడా కట్టాలని చెప్పింది. అయితే కోర్టు తీర్పుపై అపీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది.